అమ్మలక్కలందరూ రోడ్డుకి ఎక్కిరు బిడ్డను అరెస్ట్ చేయని మా డబుల్ బెడ్రూమ్ లేమంటే కేసీఆర్ పైసలు ఇవ్వంటున్నాడు. మరి బిడ్డకు లక్ష కోట్లు ఎక్కడి వచ్చినాయి? మాకు పెన్షన్ లేమంటే కేసీఆర్ సార్ పైసలు ఇవ్వంటున్నాడు. ఆయన బిడ్డకు లక్ష కోట్లు ఎట్లా వచ్చినాయి? నాకు మాకు జాగ లేమంటే కేసీఆర్ పైసలు ఇవ్వంటున్నాడు. లక్ష కోట్లు ఎట్లా వచ్చినాయి? పెన్షన్ లేమంటే పైసలు ఇవ్వంటున్నాడు. లక్ష కోట్లు ఎట్లా వచ్చినాయి? ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వడం. లక్ష కోట్లు ఎట్లా వచ్చినాయి? అవునా కదా? దుబాయ్ మస్కట్ పోయి బతుకుతారు కప్పిరాదు. ఇక్కడ వేరే చాలా మంది పోతారు. ఇక్కడ నుంచి ఉన్న అప్పో తప్పో తీర్చడానికి మళ్ళప్పు చేసి పోతాం. వాడికి చాలా మంది అనుకుంటారు దుబాయ్ పోయినాగానే అక్కడి నుంచి లక్ష కోట్లు లక్షలు లక్షలు ఒక్కతడు ఏం పట్టుకురారన్న. అక్కడ పోయి చేతికి గరియా పెట్టుకుంటారు, మెడల్ అయితే తులం బంగారం వేసుకుని వస్తారు గదే స్టైల్ గా. ఎందుకంటే అంత దూరం పోయి వచ్చి బతకాలంటే ఏదో గొప్ప చెప్పుకోవాలని తప్పన తప్ప వాళ్ళందరూ బతుకుండా బర్బాదు అవుతున్నాయి. అక్కడ ఉన్న గుండె జాగంతో ఉన్న ఇల్లంతో మిత్తికి మిత్తి అప్పు వసూలు అప్పు తీసుకొని పోయి ఆ అప్పు తీర్చడానికే అలా ఉద్యోగం దొరకడానికే 3-4 సంవత్సరాలు పడుతుంది. కేసీఆర్కు సిగ్గుండాలి. మూర్ఖుడక ఒక్కసారి ఫోన్లో మాట్లాడు గల్ఫ్కు వేయనంటే ముండకొరకులను తిట్టాడు గల్ఫ్ వేయడంలో. ఇలా సంసార అడినే బూతులు తిరితరినే మూర్ఖుడా. నీకు ఎనక్ష ఉద్యమం అప్పుడు పైసలు ఇచ్చింది ఆ గల్ఫ్లో పేదలే కార్మికులే పైసలు ఇస్తేనే ఉద్యమం చేస్తావు. సిగ్గు లేదు రాష్ట్ర ముఖ్య నోరుగా తాటిమట్ట. అది నోరంతా మురుగు రోజు పుద్ద తాగి తాగి కంపనిస్తారు నోరు. ఆ నోరును ఆ నోటుని ఫినాయిల్ వేసి ఐరన్ ప్రెస్తో కడిగినా పోదట అంత కప్పు. ఇప్పుడు లెవలే ఇంకా లెవలే సార్ అన్నాడు మంచిగా అన్నాడు. ఇప్పుడు ఇంకా 6 గంటల లేస్తాడు మళ్ళీ గ్లాసు ముందు పోతాడు మళ్ళీ పెగ్గు చంపుతాడు. ఆమె పొద్దున్న తాగ ఉంటారు రాత్రి తాగుతారు. గల్ఫ్ వేయటోళ్ళు నేనే ఒక 1000 లీటర్లు రాసం వచ్చాక చచ్చిపోయిన శివన్ రావడానికే నేను రోజులు పడుతున్నాడు. శివను చూసే పరిస్థితి లేదు. కుళ్ళుపోయిన శవాన్ని చూసే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ ఒక ప్రత్యేక పాలసీ పెట్టారు. కనీసం వాళ్ళ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళ శవాలను తెచ్చే పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయా లేవా ఇచ్చే పరిస్థితి లేదు. దొంగ పాస్పోర్ట్ల పేరుతోని దొంగ వీసాల పేరుతోని మోసం చేసి అమాయకులను మోసం చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. కనీసం అక్కడ సెటిల్ అయిన వాళ్ళతోని ఇక్కడ సహకారం తీసుకుందాం. ఏ గ్రామాలు ఆ గ్రామం ఏ మండలం ఆ మండలం ఏ జిల్లా ఆ జిల్లాకు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆలోచన లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. ఆ పేదలను ఆదుకుంటాం. వాళ్ళ కుటుంబాలను పక్కా ఆదుకుంటాం. అక్క మమ్మల్ని నమ్మండి. కేసీఆర్ మాత్రం మన నమ్మకండి.